సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేవలం 200 రూపాయల కోసం కొందరు ఆకతాయిల చేతిలో తీవ్రంగా గాయాల పాలై చావు బతుకుల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ అందుకుంటున్నాడు వెంకటేష్ గౌడ్. తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. తన కండిషన్ ఎలా ఉంది, ఎప్పుడు కోలుకుంటారు, ఈ వివరాలని డాక్టర్ గారి మాటలో మేము తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది వెంకటేష్ కండిషన్ ప్రస్తుతం? వెంకటేష్ 27 ఇయర్స్ అసాల్ట్ కేస్ వచ్చారు ఇక్కడికి. ఆల్రెడీ యశోదాలో హెడ్ ఇంజరీతో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత అక్కడ సర్జరీ అయింది, ఎఫ్టీపీ డీకంప్రెసివ్ క్రేనియోటమీ. ఇక్కడికి అక్కడ చాలా ప్రొలాంగ్ హాస్పిటల్ స్టే అవసరం పడుతుంది. అక్కడే చాలా మంత్స్ ఉన్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి కూడా 2.5 మంత్స్ అవుతుంది. 77 డేస్ అవుతుంది. 77 డేస్, 2.5 మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి కూడా. వచ్చినప్పుడు కూడా కొమటో స్టేట్లోనే ఉన్నారు. అసలు ఐ ఓపెనింగ్ అలాంటిది అయితే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడే జస్ట్ ఐ ఓపెన్ చేస్తున్నారు అంతే, కానీ హోస్ట్లో అయితే లేరు. అండ్ మనం చెప్పేది వినిపించుకొని స్టేజ్లో లేడు. అండ్ ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యే స్టేజ్లో అయితే లేడు. అయ్యో, అలాంటి కండిషన్లో ఉన్నారు. 77 డేస్ అయిందా? 77 డేస్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అసలు స్పృహలో లేరు, కోమాలో ఉన్నారని? కోమాటో స్టేట్లోనే వచ్చారు ఇక్కడికి రావడం రావడం. ఓకే. మొన్నటి వరకు కూడా ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక కొన్ని ఫ్యూ డేస్ నుంచి జస్ట్ స్పాంటేనియస్ ఐ ఓపెనింగ్ మాత్రమే ఉంది. అసలు తనకి ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయండి? తల భాగంలోనే గాయం అయింది. చాలా పెద్దగా వాళ్ళు గట్టిగా దీంతో కొట్టారనుకుంటారు రాడ్ తోటి. సో అక్కడ మాత్రం చాలా మేజర్ గా గాయం అయింది. అంటే బ్యాక్ సైడ్? ఎక్కడ? ఎట్లా? సైడ్ కి, ఫ్రంట్ నుంచి అంతా సైడ్ కి తగిలింది. ఇట్లా కట్ అయిపోయిందా? ఇంజరీ అయింది, దానికి సర్జరీ కూడా చేసేసారు? సర్జరీ కూడా అయింది. యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా. అక్కడే సర్జరీ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కొన్ని డోస్ వెంటిలేటర్ మీద కూడా ఉన్నాడు. ఆ వెంటిలేటర్ అవసరం పడుతుంది, దానికి ఇంకా స్పృహలోకి వచ్చే స్టేజ్లో లేడు. సో అక్కడే ట్రకియోస్టమీ కూడా చేశారు. ఇప్పుడు కూడా ట్రకియోస్టమీ థర్మోవెంట్ పైన ఉన్నారు. ఆక్సిజన్ సపోర్ట్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు. అప్పుడప్పుడు ఆక్సిజన్ కూడా అవసరం పడితే పెట్టాల్సి వస్తుంది. తనకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా రైల్ ట్యూబ్ ఫీడింగ్ లోనే ఇస్తున్నాం. ఆయన అసలు ఓరల్ గా తీసుకునే స్టేట్ లో లేడు అసలు. ఒక చిన్న స్పూన్ ఫీడింగ్ ఇచ్చినా ఆయన తీసుకునే స్వాలోయింగ్ కెపాసిటీ అయితే ఇంకా ఏం లేదు. ఆయన అంత హోస్టల్ లేడ్ కాబట్టి సో వి కాంట్ ట్రయల్. కొన్ని నిజంగా అసలు ఎలా ఎంత దారుణంగా చేస్తారంటే, ఎంత ఖర్చు అవుతుంది రోజుకి పర్ డే? అంటే అన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారంటే మామూలు విషయం. ఇప్పటికి చాలా లాక్స్ లోనే అయ్యిందన్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్ గా ఎంత అయిందో తెలియదు. ఇక్కడికి వచ్చాక కూడా 2.5 మంత్స్ నుంచి చాలానే పెట్టుకున్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా ఏం లేదంట. వీళ్ళే అంతా పెట్టుకుంటున్నారు, వీళ్ళ పేరెంట్స్. అదే కదండి. అండ్ వాళ్ళు కూడా అంతేం వెచ్చించగలిగే కుటుంబం కూడా కాదు. రోజుకి సుమారు ఎంత ఖర్చు అవ్వచ్చు తనకంటే? ఏమేమి మెడికేషన్ ఇస్తున్నారు ప్రస్తుతం? మెడికేషన్స్ అయితే ప్రస్తుతం సర్జరీ అయిన తర్వాత బ్రెయిన్ కి సంబంధించింది, ఫిట్స్ రాకుండా సంబంధించిన మెడిసిన్స్ అయితే అన్ని కంటిన్యూస్ గా రోజు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఆయన ఫుడ్ తీసుకునే స్టేజ్ లో లేడు కాబట్టి పౌడర్ ఫామ్ లోనే ప్రోటీన్ పౌడర్ కానీ అల్బమిన్ పౌడర్ ఇలాంటివన్నీ రైల్స్టివ్ ఫీడింగ్ లోనే ఇస్తున్నాం. కిచెన్ ఫీడ్స్ అవన్నీ, వాటికి అన్నిటికీ కూడా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. మెడిసిన్స్ కి కూడా వాళ్ళకి చాలానే అవుతుంది ప్రతిరోజు. మధ్య మధ్యలో ఫీవర్ వస్తుంటున్నాయి అలా ఉన్నారు. ఎస్ సార్. అంటే హోప్, అంటే ఎక్స్పెక్టింగ్, కోలుకోగలుగుతారు ఇన్ని రోజుల్లో అని ఏమైనా చెప్పగలుగుతాం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు? ఇన్ని రోజుల్లో కోలుకుంటారు అని చెప్పడానికైతే లేదు. ఇంత కాలం, ఎన్నో మంత్స్ తర్వాత ఇప్పుడు ఐ ఓపెన్ చేశాడు. ఇంకా లింక్స్ మూవ్ చేయడం ఎంత టైం పడుతుందో, ఎన్ని డేస్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు, అది ఎవరం చెప్పడానికి లేదు. చాలా టైం అవుతే పడుతుంది. కేవలం హెడ్ అండ్ అండ్ ఇంజురీ, ఇంకా వేరే పార్ట్స్ దగ్గర ఎక్కడైనా తల? హెడ్ అండ్ ఇంజురీయే ప్రెజెంట్ ఉంది. ఇంకా బాడీ పార్ట్స్ లో ఎక్కడైతే ఏం లేవు. కాకపోతే దాని వల్ల లింక్స్ అయితే ఏం మూవ్ చేయట్లేదు. 4 లింక్స్ కూడా అంత ఇదిగా లేదు. మెయిన్ హెడ్ కదా, అసలు బ్రెయిన్ ఇంపార్టెంట్. అక్కడ తగిలేటప్పటికి పూర్తిగా చల్లని లేకుండా పోయింది. బట్ వాళ్ళ పేరెంట్స్ కంటే ఎలాంటి ధైర్యం ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళకి కొంచెమైనా ఒక ధైర్యం కావాలి. డాక్టర్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉంది కండిషన్, మేము ఇలా చేస్తామని చెప్పి ఏం చెప్తారు? ప్రతిరోజు మేమైతే వాళ్ళకి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాము. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాళ్ళకి మా సైడ్ నుంచి సపోర్ట్ ధైర్యం ఇస్తూనే ఉన్నాం. అది ఎప్పటికీ ఉంటుంది. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ గానే కొంచెం ఇదిగా ఉన్నారు. ట్రీట్మెంట్ పరంగా అయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా మా సైడ్ నుంచి 100% పూర్తిగా ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏమనిపిస్తుంది డాక్టర్ గారు అంటే ఇలాంటివి చూసినప్పుడు? చక్కగా అసలు తన గురించి తెలిసాక మాకు చాలా బాధ అనిపించింది. తను ఇంకా ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాడు, కొద్ది రోజులు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాడంట. సో అదే టైంలో అనుకోకుండా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూస్తారు మీరు రకరకాల వ్యక్తుల్ని. సో ఏం చెప్తారు ఇలాంటి చూసినప్పుడు?
సిచ్యువేషన్ అయితే చాలా బాధాకరం, అది ఎవరికి రాకూడదు. అండ్ ఆ ఏజ్ లో అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఉన్నది ఆ అబ్బాయి ఒక్కడేనంట. అవును, సో సపోర్టివే అలా అయ్యాడు అంటే అంతే. బట్ డాక్టర్లు దేవుళ్ళు అంటారు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ట్రై చేయండి. చెప్పకుండా మా 100% ఎఫర్ట్స్ అయితే ఎప్పటికీ ఉంటాయి. బెటర్ ఆయన తొందరగా బయటకి కోలుకోవాలి, బయటకు రావాలని మేము కూడా చూస్తున్నాం. మా ప్రయత్నాలు ఇంజురీస్ గాయాలు కొంత ఉన్నా మారడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, వెంటనే ఏమి అయిపోదు కాబట్టి. బట్ తను ప్రాణాలతో ఉన్నాడు, గుర్తుపడుతున్నాడు తల్లిని తండ్రిని వాళ్ళని, అట్లీస్ట్ గుర్తుపట్టే ఉంటుంది కదా. పాప మా ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి, వారి తల్లి కానీ కుటుంబం వాళ్ళకు కూడా ఏం ఆధారం లేదు, ఉన్న ఒక పొలం కూడా అమ్మేసుకున్నారు. ప్లీజ్ ట్రై అనే చెప్తాం మేము కూడా. మేము ఖచ్చితంగా మా 100% ఎఫర్ట్స్ పెడతాము. వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు, సో మీ సైడ్ నుంచి కూడా ఏమన్నా వాళ్ళకి సహాయం చేయగలిగే స్టేజ్ లో ఉంటే ఏమన్నా చేపించండి. ఓకేనా? మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తాము, మీ హెల్ప్ కూడా కావాలి. హంబలైజింగ్ అనేది ఖచ్చితంగా చేద్దాం డాక్టర్. మీరు మంచి మనసు ఆ మాట అన్నారు, చాలా సంతోషం. కామన్ గా అంటే వైద్యం చేసి వదిలేస్తారు వాళ్ళ కండిషన్ వేరే. బట్ మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా వెంకటేష్ గౌడ్ పరిస్థితి అయితే, ప్రస్తుతం కళ్ళు తెరిచి చూస్తున్నాడు తప్ప ఎవరిని గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడే తనకి గాయం అవ్వడమే తలకి చాలా బలంగా అవ్వటం, దానికి సర్జరీ కూడా జరిగిన తర్వాత 77 రోజులుగా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తను తీసుకుంటున్నాడు. కొంచెం అంటే చాలా తక్కువ శాతం పురోగతి చెప్పొచ్చు. ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడు అనే విషయం అనేది ఆ దేవుడికే తెలుసు, మేము చెప్పలేము. బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటూ వైద్యులు చెప్తూ ఉన్నారు. ఒకటే మాట, వాళ్ళందరూ చాలా ఖర్చు పెట్టారు, వెచ్చించలేని స్థితిలో ఆ కుటుంబం అంతా ఉంది కాబట్టి దయచేసి మనందరం తనలో ఒక సహాయం చేద్దాము. ఎంతో కొంత ఇంత ఇవ్వాలని కాదు, మీకు తోచినంత సహాయం అందించండి. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, ఫోన్పే గూగుల్ పే అండ్ అకౌంట్ నెంబర్. మీకు తోచినంత సహాయం అందించి వెంకటేష్ని త్వరగా కోలుకునేలాగా ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటారని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.